ఏపీలో మద్యం రేట్లు అధికంగా పెరిగేసరికి మద్యం అక్రమదారులు దీన్ని అదునుగా చేసుకుంటున్నారు పక్క రాష్ట్రాల నుండి మద్యంను యథేచ్ఛగా ఏపీలోకి తరలిస్తూ సోము చేసుకుంటున్నారు తాజాగా ఈ అక్రమార్కులు రూట్ మార్చి ప్రైవేట్ ట్రావెల్స్ ను టార్గెట్ చేసుకుని తెలంగాణ నుండి మద్యం బాటిల్స్ ను తరలిస్తుండగా కర్నూలు జిల్లా సిరివెళ్ళ మండలం వెంకటాపురం వద్ద స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ గౌతమి శాలి ఆధ్వర్యంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు ఒకవైపు తెలంగాణ మధ్యాన్ని కార్లలో రవాణా చేస్తుండడం గమనించిన అధికారులు పెద్ద మొత్తంలో కార్లను సీజ్ చేయడం వలన మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఈ మధ్య కాలంలో లారీల గుండా ప్రైవేట్ బస్సుల ద్వారా దందా కొనసాగిస్తున్నారనే సమాచారం అందడంతో హైదరాబాద్ నుండి చిత్తూరుకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సులో తెలంగాణ మద్యం రవాణా అవుతుందని పక్కా సమాచారం అందడంతో సిరివేళ్ల మండలం వెంకటాపురం గ్రామం దగ్గర కర్నూలు ఎస్ఈబి పోలీస్ అధికారులు బస్సు తనిఖీ చేయగా తెలంగాణకు చెందిన 218 ఫుల్ మద్యం బాటిళ్లతో పాటు బస్సును సీజ్ చేశారు ఈ తనిఖీల్లో 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేయగా అందులో 5 ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన వారు కాగా 3 వ్యక్తులు కడప వాసులుగా గుర్తించారు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి చిత్తూరు పోయే బస్సులో కొంతమంది వ్యక్తులు మద్యం తీసుకొస్తున్నారని సమాచారం వచ్చి ఆ బస్సును వెంకటాపురం దగ్గర చెక్ చేయగా దాంట్లో 5 మంది వ్యక్తులు ఉండి వాళ్ళ సీట్ల కింద కొన్ని మద్యం బాటిళ్లు బ్యాగుల్లో తీసుకొని వస్తున్నారు వాటిని చెక్ చేసి వాటిని తెలంగాణ మద్యంగా గుర్తించి సీజ్ చేసి ఆ వ్యక్తులను 218 మద్యం బాటిళ్లను తెలంగాణ మద్యం బాటిళ్లను బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసినాం దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం